ఈ వారం గొర్రెస్ అంత వీడియో లేదు, అందుకని చెప్పి ఇది బోనస్ వీడియో అనుకోండి. చూపిస్తా, ఇక్కడ వచ్చి పెంచుతున్నారు ఆర్టిఫిషియల్గా, అంటే గడ్డి మొత్తం ఇక్కడే పండిస్తా ఆ విధంగా పెంచుతా అంటారు. సెవెన్ రోజుల నుంచి వీడియో రావాల్సింది, రంజాన్ అప్పటి నెల నుంచి ఇప్పటికి అడ్జస్ట్ అయింది వచ్చాయన. చూద్దాం, ఆగండి, రెండు ఉండారా ఆయన మా ఇంటి దగ్గర. ఆయన ఇక్కడ పొట్టేళ్ళు కావాల్సిన గ్రాస్ మొత్తం వేసి పొలంలో పెంచి అవి చూపిస్తా కానీ ఒకటి ఒకటి చూడండి. పల్లి కాడి అంటారు దీన్ని, చెనిక్కి పుట్టేదా అది కూడా తింటారు పొట్టేలు. ఆడ పెంచుతూ ఉంటారు, ఇంత గ్రాస్ అంతా వేసినారు. అక్కడ పొట్టేలు ఉన్నాయి చూడండి మొత్తం. ఇది ఇల్లు మొత్తం ఎన్నుండ ఆయన చెత్తే శుభి వాళ్ళు ఏసోవా కెత్తే దించి. అచ్చా అచ్చా, హ్యాండ్ చారా అసోవా మొత్తం 40 ఏమో ఉండే అంటారు. ప్రాసెస్ చెప్తాయండి ఫ్రెండ్స్, ఇక్కడే తోట అంతా అయింది. ఇలా అల్లినేడు చెట్ల తోట అనమాట, మొత్తం అల్లినేడు కాయలు ఉంటాయి. అక్కడ కూర్చొని ఉన్నారు, కోడలు కూడా ఉన్నాయి చూడండి. గ్రాస్ మొత్తం పండిస్తారు ఇక్కడ. షెడ్ ఒకటి ఉంది, ఈడొక షెడ్ ఉంది. ఇది కొంచెం ఓపెన్ ఏరియా అనమాట, పొగలు తీసి పెడతారు అనుకుంటా. రాత్రికి షెడ్లో వేస్తారు. డీటెయిల్గా చూపిస్తా, బాగా మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో. మొత్తం 40 పొట్టాలు ఏమున్నాయి, మీకు నెంబర్ కూడా ఇస్తా. ఎవరికైనా చాలామంది అడుగుతారు ఈ బక్రీద్కి కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈయన దగ్గరకు వచ్చి కొనేయండి, మంచి తక్కువలోనే ఇస్తారు, మంచిగా పెంచినాడు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ తోట అల్లినేరు చెట్ల తోట ఇదంతా. ఇక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి చూడండి, మామిడికాయలు ఎంత బాగున్నాయి అండి. బేనీస్ కాయలు ఇప్పుడు ఆయన పిక్కను పోయా, ఎంతెంత సైజు ఉన్నాయి ఒకటి. అల్లినేరు చెట్ల తోటలో అబ్బా మళ్ళీ ఫ్రెండ్స్, ఇట్లాంటిది ఏదైనా గుత్తకి సెల్లి తీసుకొని, ఐ మీన్ ఏమన్నా పెంచేటికి ఉంటే బాగుంటుంది. గ్రాస్ మొత్తం మొత్తం పొట్టేలు తింటాయి, ఇంత బాగుంది చూడండి. మంచి టెక్నిక్ ఇది, అంటే ఒక మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ ఇది. ఇది కూడా ఒక మెథడ్ ఆఫ్ ఫార్మింగే, ఓన్లీ మనం పొలాలు అదే కాదు, ఇది కూడా ఒక ఫార్మింగ్లో ఇది ఒక ప్రాసెస్ అనుకోవచ్చు. చెట్లు ప్లస్ కమ్ అక్కడంతా చూడండి ఫుల్ ఆడైన చెండుకెట్టు. అది ఏమో ఉండారు బా, జాగ్రత్తగా ఉండాలి. చిన్న మామిడి చెట్లు బాగున్నాయి, అంత బేనీస్ కాయలే కేజీ 50 రూపాయలు ఏమో 50 100 మంచి కాయలు సైజులు పెట్టి. గడ్డి అంతా ఏ మైకాయగా కడతాను, ఖాళీ చిక్కే ఆశా. అచ్చా మొత్తం చెట్లు గ్రాస్ ఆయన మెయింటెనెన్స్ మొత్తం ఆయనే ఫ్రెండ్స్, అక్కడ ఉంటాడు ఫైవ్ జన ఆడవర్ పెద్ద మాగండి. అట్లా బాగుంది తోటలో మామిడి చెట్లు. ఇది ఎట్లా 37 పొట్టేలు ఉన్నాయంట మొత్తము. 37 పొట్టేలలో మీకు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయంట. మీకు ఆయన నెంబర్ ఇప్పిస్తాగండి, నేను తీసుకొని మెల్లిగా మీకు డిస్క్రిప్షన్లో వేస్తా, మీరు అడగండి ఎవరికైనా కావాలంటే. చూడండి మంచి గ్రాస్ అంతా వేసి మంచిగా పెంచుతాండ్రు పొట్టేలని. ఏ సైజు ఉండదు చూసినా కదా మీరు. ఈ వీడియో రేపు వస్తుంది, నేను ఈరోజు ఫ్రైడేనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను రేపు టూర్ పోతాను, అందుకని చెప్పి ఇది బోనస్గా ముందే రేపు మేకలు గొర్రెలు వీడియో పెట్టాలని పెడతాను. ఆడ చూడండి టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి, ఈ పక్క అంతా ఇంక ఇవేళ అన్నీ చెట్లు. ఆడ మామిడి చెట్లు ఉన్నాయి. అయినా మనకు తెలుసు మా విధానే కాబట్టి మెల్లిగా వీడియో తీస్తుందా, లేకంటే పర్మిషన్ ఎక్కుందరు. చూడండి టెంకాయ చెట్లు కూడా బాగున్నాయి. ఆడ చూడండి బెనీస్ కాయలు బొప్ప చూపిస్తాగండి జూమ్ చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మామిడికాయలు బొప్ప ఏముండారా నాయన సీజను. ఇట్లా ఒక తోట తీసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఈడ చూడండి బెంగళూరు కాయలు, అవి బేనీస్ కాయలు. అబ్బా బెంగళూరు కాయలు ఏముండారు ఆ టేస్ట్. మా ఇంట్లో మా అమ్మ డైలీ చట్నీ చేస్తుంది, ఆడ కాలేజీలో నుంచి తీసి పీక్కొని వచ్చి చేస్తుంది. ఇవన్నీ అల్లినేరు కాయ చెట్లు, ఇవి ఇప్పుడే రావు కోత, ఇంకా టైం పడుతుంది. కష్టపడాలా, కష్టపడితేనే ఆయన చూడండి ఎంత కష్టపడి గిడ్డంతా కోసి ఇప్పుడు అన్నీ వేసి అవి తిని అట్లా
మళ్ళీ సెంటర్కి ఎత్తుకొని పోతాడు రేపు నాకు తెలిసి. ముందు మీకు ఆయన నెంబర్ ఇప్పించాలి, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడే పెడతాను, స్క్రీన్ పైన చూడండి. ఆడ చూడండి కాయ ఎంత బాగుందో, కాయలు బల్ల ఉండే టెంకాయలు చూడండి, టెంకాయలు ఇట్లా పోయేటప్పుడు దారితో పోలాం, ఏమన్నా వచ్చినా వస్తాయి ఈ ఎండలకి వానలకి, రాత్రిలో పాములన్నా చేరుకొని ఉండొచ్చు చెప్పలేము. మన టైం బాగలేకంటే ఎటుముంట లేకపోతాం. చూడండి మొత్తం గ్రాస్ ఉంది ఇక్కడ, ఎంత బాగుందో చూడండి గ్రాసు, ఇది మొత్తం వేస్తే ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెష్గా. చూడండి టెంకాయ చెట్లు అన్ని టెంకాయ చెట్లే, ఇది మొత్తం వేసి పెంచితే ఇంకా పొట్టేలు ఎట్లుంటాయి మీరే ఊహించుకోండి. ఇంత మంచి గడ్డి తిని అంటే ఇక్కడే పెంచుతాను కాబట్టి బాగా పెరుగుతాయి. కొండకి అట్లా పిలుచుకోకపోతే చెప్పలేం, తింటే పెరుగుతాయి లేదంటే పెరగవు, మంచి మాంసం ఉండదు. చూడండి మంచిగా ఉన్నాయి, ఆయనకేం చెప్పలే నేను వీడియో తీసుకుంటాను కాకపోతే తీస్తాను. మొత్తం గడ్డ చూడండి మొత్తం వంద వేసి బాగా పెంచుతారు, ముక్కజారిదేమో టైప్స్ ఆఫ్ గడ్డలు మీకే తెలియాలి, నాకంతకు తెలీదు. సరే నేను అవకాశం వెళ్ళిపోవాలి, అప్పుదంపండి. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం మంచి వీడియో తీసుకురావాలని చెప్పి నేను ఇక్కడ తోటు ఉంటే ఈ తోటకు వచ్చి రావడం జరిగింది. అల్లినేడు చెట్లు, మామిడికాయ చెట్లు, టెంకాయ చెట్లు చాలా ఉన్నాయి. ఈ ఒకంత గ్రాసు పొట్టేళ్ళు లేదు, దానికి దాంతో మంచి గ్రాస్ యూస్ చేస్తారు. అది మొత్తం గ్రాస్ ఆడున్నాయి, మామిడికాయలు తీసుకోపోయిస్తాడు అంట ఆడ, ఎట్లా వెనిపిటేమండి పిక్కుందామండి. ఆడ ఉన్నాయి ఉన్నాయి కదా, వాళ్ళకి అడిగే పిక్కువల్ల మామిడికాయలు పిద్దాం అనుకోతి కానీ బాగుండదు, వద్దులే అంటేసరికి వీక్లా నేను మళ్ళా ఆహా ఏమి మధురం అడిగినా ఇద్దరు వస్తుంటారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను మిమ్మల్ని. ఇక్కడ ఉన్నాయి మంచి కాయలు పీక్కొద్దు అంటారు, సరేలే వాళ్ళు మిషన్ అంతా రెడీ చేస్తున్నారు ఎన్నో, అది నెత్తిగా చూడండి. ఇది కూడా వేస్తారు, ఏమేమి వేస్తారు అనేది కూడా చూపిస్తాను. ఒకసారి అది ఎన్నో ఫీడ్ గడ్డి కటింగ్ మిషన్, ఇది మొత్తం మీద జరుగుతుంది ప్రాసెస్ అంతే. బూట్లు కూడా వేసుకొని మెయింటెనెన్స్ ఇది మనకి గడి వేసిన వాళ్ళు లేదు, ఇది నుంచి అంతే ఇంకా ఆడ ఫీడ్ వేసి కొంచెం మిషన్లు పెట్టినారు అంతే, ఇంకేం లేదు ఇది నుంచి. అదే ఇది రోడ్, ఇది మొత్తం అంటే ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ 50,000 అంట పొట్టేళ్ళదంతా. దాన్ని ఎరువు ఇది, ఇది కూడా మళ్ళీ రీయూస్. ఇది కోళ్ళది, కోళ్ళ ఫారం పెట్టుకోవచ్చు, కోళ్ళు ఉంటాయి దీని లోపల. 50,000 అంట దానికి రెంట్ ఓన్లీ ఆ మేక పొట్టేలు మేసేదానికి గ్రాస్కి అంతే. ఏడు కాయలు వస్తాయి, పూతది మొత్తము కనిపిస్తుందా, కాయలు వచ్చినాక మళ్ళీ ఇది వీళ్ళు సపరేట్గా అమ్ముకుంటాం, సపరేట్ మొత్తం చెట్లంతా ఇదే. పొట్టేలు చూడండి మంచిగా రిలాక్స్ అవుతాడు, ఆడ గడ్డి కట్ చేస్తాడు ఆయన, మొత్తం నిట్టుగా వేస్తే తింటాయి ఇవి, బాగుండాయి బలిష్టంగా. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి, ఇది అడ్రస్ కూడా చెప్తా మీకు. ఇట్లా కదిరికి పోయే హైవే అనుకోండి, రోడ్లో లెఫ్ట్ రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు కోళ్ళది షెడ్ ఎట్లుంటుందో చూద్దాం, ఆగంటే తెలిసినాడు ఆయన. ఇక్కడ మొత్తం కోళ్ళు సాగుతా అంటాం, కోళ్ళు ఇక్కడున్నా చూడండి పిల్లలు, ఇవే అవి కోళ్ళు సాగుతాడు ఆయన. ఇక్కడున్నా చూడండి ఈ కోళ్ళకి ఆ షెడ్డు రాత్రి అయితే మూసిపెట్టాడు. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే అంగంలో పోతాం, లెఫ్ట్ సైడ్లో మనకి ఈ బిల్డింగ్లు కనిపిస్తాయి చూడండి, ఆబోయ్ ఎట్లా ఇది. ఇప్పుడు కదిరికి పోయేదాన్న రైట్ సైడ్లో ఇది వస్తుంది, రైట్ సైడ్లో ఇట్లా కదిరి హైవే రోడ్లో చింతమంది చెట్లు అన్నీ ఉంటాయి చూడండి. మన వండి ఈ పొట్టేరులో టోటల్ 37 హైకి పోయా, సో బచ్చే పడేసో హైకియా. ఓకే సో మా బజార్కి లెక్ చేసి ఇంక నేత కాయసా. ఓకే ఓకే మహిళకే వెళ్ళి కమ్మగత దోశ నీళ్ళు అన్నీ ఇక్కడ వేస్తారు అంటే చెప్పాలి కదా మనం ధర్మం. చూడండి కష్టం చాలా ఉంటుంది అన్నకి పాపం మొత్తం అన్నకి డౌట్ వచ్చి లాస్ట్ కడిగేసా ఏం చేస్తాడు. ఒక డ్రమ్ అది 2,200 అంట,
2200. ఇప్పుడు అన్న గడ్డి అసలు తింటాయి. అన్న కూడా ఒక మాట చెప్పేస్తే చాలు, ఇంకా సల్ల ఉంది. ఇది షెడ్ మొత్తం చూద్దాం చూద్దామని ఉండాలని చూపించేసి వస్తాం. ఇది బెనిఫిట్ ఏమంటే ఒక దాంట్లో ఒక 5-6 అట్లా వేస్తాయి, సపరేట్ సపరేట్గా పైన వేస్తాయి. ఒకటే దాన్ని వేస్తుంది కొట్టుకుంటాయి అట్లా, కొన్ని లోపలికి కూడా వెళ్ళిపోతుండే, లోపల ఏమైనా వేస్తారేమో అని. లోపలికి పోద్దండి, ఇడే వేస్తాడు ఆయన. చూడండి గడ్డి కోసం బాగుంటాయి ఫోటోలు. ఊడిపోయి తింటాయి ప్రశాంతం. అడుగు తినండి గిడ్డి అంటున్నాడు కదా అన్న. అన్నీ మగవే, ఆడదేవి లేదు దీంట్లో. మేస్తుండే బాగా, ఇప్పుడు ఇంత బాగా గిడ్డి వేసి మేపుతా ఉంటారు చూడండి ఫ్రెండ్స్. మీకు మంచిగా పొటలు దొరుకుతుండే, వచ్చి తీసుకోండి. అడ్రస్ కూడా చెప్పినాను, లేదంటే నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కాంటాక్ట్ కావండి. కరెక్ట్ ఇచ్చా. క్యా హోతాయి కదా బల్లాక్ వయస్ వస్తా లల్లేతి ఏ కేక. కోయిట్ మే సోది మేసా నీ పాలనేక. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నిట్టిగా తింటాండే షెడ్ మట్కాది. ఆయన మెయింటెనెన్స్ ఒకటే 37 ఉండదు మొత్తం. మంచి పొట్టలు బకరీద్కి వదులుతారు అవన్నీ. కోయిలు అద్దలేసి వెళ్ళిపోయారు.